పాదపముక్తినా పుష్పౌఘీర్ణ సుగంధినా సర్వత సంవృతశైలో బభో పుష్పమయో యథా. చెట్ల నుండి రాలిన సువాసనలు కలిగిన పూల రాసుచ్చే సర్వత సంవృత అంతటా కప్పబడి ఉన్న ఆ మహేంద్ర పర్వతము పుష్పమయ యథా పువ్వుల కొండలాగా బభౌ ప్రకాశించింది. ఆ తరువాత తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వత సలిలం సంప్రసుస్రావం మదం మత్త ఇవ ద్విపః. హనుమ బలాఢ్యుడు ఆయన చేత పీడింపబడిన ఆ పర్వతము మదించిన ఏనుగు గనుక మదజలాన్ని ఎలాగైతే స్రవింపజేస్తుందో అలా జలధారలను స్రవింపజేసింది. మత్తః ద్విపః మదించిన ఏనుగులాగా. పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్వర్తయామాస కాంచనాంజన రాజదీహి. ఎన్ని రకాల రాళ్ళో అన్ని రకాల అన్ని రంగుల్లో ఉన్నాయో వాటన్నిటి వర్ణాలు కూడా ఆ జలధారల్లో ప్రకాశిస్తూ ఉండడంతో అన్ని రకాల జలధారలు అన్ని రంగుల్లో జలధారలు కురుస్తున్నాయా అన్నట్లుగా కనిపిస్తూ ఉంది అక్కడ కొండ అంతా కూడా. మోమోచచ శిలాశైలో విశాలా సమనశిలా మధ్యమైనార్చి సాజుష్ణో ధూమరాజేరివాహనల. మధ్యలో జ్వాల పొగ కూడా ఉంది. పార్శ్వంలో జ్వాల ఉంటే ధూమం వెడలదు కదా. కాళి కరాళి విస్ఫులింగిని ధూమ్రవర్ణ విశ్వరుచి లోహిత మనోజవ అనే సప్తనామాలు సప్తజిహ్వలకు పేర్లు. అగ్నిదేవుడి యొక్క సప్తజిహ్వలకు పేర్లు. మధ్యలో ఉన్న ధూమ్ర జ్వాలతో కూడిన అగ్ని నుండి పొగలు బయటికి వస్తూ ఉంటాయి. అలా హనుమంతుడు కదిలించడంతో మహేంద్ర పర్వతంలోని మణిశిలలు మొదలైన పచ్చని గైరిక ధాతువులు నల్లని శిలలు కూడా బయటపడి అగ్ని జ్వాలల అగ్ని యొక్క జ్వాలల సప్తజ్వాలల అని సప్తజిహ్వల అని అనిపిస్తూ ఉన్నాయి. గిరినా పీఠ్యమానీనా పీఠ్యమానాని సర్వతః గుహా విష్ణాని భూతాని వినే దుర్వికృతైః సర్వైః. అలా పర్వతం పీడించబడుతూ ఉంటే అందు లోపల గుహలలో ఉన్న రకరకాల ప్రాణులు పంచభూతాలు కూడా వాటికి బాధ కలిగి వికృతమైన స్వరాలతో ఘోషపెడుతూ ఉన్నాయి. సమహాసత్వం సనాదః శైలపీడా నిమిత్తజః పృథివీం పూరయామాస దిశశ్చో పవనాని చ. ఇలా పర్వతము పీడించడం వల్ల జనించిన మహాసత్వాల ఆక్రోశము భూమండలాన్ని దిక్కులని ఉద్యానవనాలని అన్నిటినీ కూడా నింపివేసింది అంటే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఆ చప్పుడుతోటి. అంతటా కూడా ఆ క్షోభ నెలకొని ఉంది. శిరోభిహి పృథివీః సర్ప వ్యక్త స్వస్తిక లక్షణైః వమంతః పావకం ఘోరం దదం శుద్ధశనైశిలాః. పాములు పడగపైన నల్లటి రేఖ తోటి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఆ అలాంటివి కలిగిన పాములు తమకు కలిగిన పీడతోటి ఏం జరుగుతుందో అర్థం కాక పెద్ద పెద్ద పడగలతోటి నిప్పులు కొక్కుతూ పక్కనే ఉన్న శిలలని గాఢంగా కరిచాయి. తాస్తదాస విషైర్దష్టాః కుపితైస్మైరస్మహాశిలాః జ్వజ్వలుః పావకోద్దీప్తాః
బిభిదుశ్చ సహస్రధ. అక్కడ నిజానికి ఎన్నో రకాల పాములు కరుస్తూ ఉంటే ఆ శిలలు కూడా, పాములు విషానికి ఆ శిలలు కూడా రగులుకొని మండి 1000 తునకలుగా చిన్నమైపోతూ ఉన్నాయి. యాని చౌషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే విషజ్ఞాన్యపి నాగానాం నసే కుస్సమితం విషం. నిజానికి ఆ కొండలో పుట్టిన ఔషధ సమూహాలు ఎన్నో ఉన్నాయి, ఆ వాటికి విషసంహారకం, విషాన్ని సంహరించగలిగిన శక్తి ఉన్నప్పటికీ ఒకేసారి ఇలా జరగడంతో, ఇన్ని సర్పాలు కాటువేయడంతో ఆ సర్పాల విషాన్ని పోగొట్టలేక ఉండిపోయాయి. అలాగే విద్యతేయం గిరిర్భూతైర్ భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్యా విద్యాధరాస్నస్మాదుత్పేతు స్త్రీగణైః సహ. ఎవరో ఏవో భూతాలు ఆ గిరిని పగలగొడుతున్నాయి అని అనుకొని విద్యాధరులు తమ భార్యలతో సహా ఆ పర్వతం నుంచి పైకి ఎగిరిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పానభూమి గతం హిత్వా హైమమాసవ భాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ లేహ్యాను చావచన్ భృక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ కృతకంఠ గుణాః క్షీభ రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. అదంతా కూడా వారికి క్రీడాభూమి, విద్యాధరులకు, యక్షులు మొదలైన వారికి పానసాలలో ఉన్న, తమ తమ పానసాలలో ఉన్న స్వర్ణ పాత్రలను, విలువైన ఇతర వస్తువులను, రకరకాల లేహ్యాలను, భక్ష్యాలను, తమ డాలులు, బంగారు పిడులు కలిగిన ఖడ్గాలను ఎక్కడివక్కడే విడిచిపెట్టి కంఠహారాలను, గంధమాల్యాదులను ధరించి ఉన్న వాళ్ళంతా కూడా మద్యపానంతో ఎర్రబడిన విశాల నేత్రాలతో కంగారుగా ఎగిరి ఆకాశానికి చేరుకున్నారు. హారనూపురకేయూరా పారిహార్య ధరా స్త్రియ విస్మితాసస్మితాస్తస్తు రాకాశే రమణై సహ. విద్యాధర వనితలు కంఠహారాలు, అందెలు, భుజకీర్తులు, మురుగులతోటి శోభిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడూ చిరునవ్వు కలిగిన మోముతో ఉండేవాళ్ళు విస్మయంతో తమ భర్తలతోటి ఆకాశంలో నిలిచి చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది అన్న కంగారులో. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం. మహర్షుల వంటి విద్యాధరులు అణిమాది యోగ విద్యను ప్రదర్శిస్తున్న వాళ్ళైనప్పటికీ కూడా అంతా కలిసి ఏం జరిగింది అన్నది అర్థం కాక మహేంద్ర పర్వతాన్ని, అప్పటి వరకు ఎప్పుడూ అలా చూడని ఆ మహేంద్ర పర్వతాన్ని వీక్షిస్తూ ఆకాశంలో ఉండిపోయారు. శుశ్రువుశ్చ తదా శబ్ద ఋషీణాం భావితాత్మనాం చారణాం చ సిద్ధానాం స్థితినాం స్థితానాం విమలేంబరే. నిర్మలమైన ఆకాశంలో ఆత్మనిష్టాపరులైన మునులు, సిద్ధులు, చారణులు అంతా కూడా ఏం జరుగుతోంది, ఏమవుతోంది అంటూ ఆలోచిస్తూ ఏం జరుగుతోందో చూస్తూ వింటూ ఉన్నారు. ఏష పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. అదిగో చూడండి, పర్వతం లాంటి మేను కలిగిన ఈ వాయునందనుడు మహావేగంతో, మకరాలతో భీకరమై ఉన్న ఈ సాగరాన్ని దాటాలని అనుకుంటున్నాడు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రామార్థం వానరార్థం చ దుష్కరం కర్మ చికీర్షన్ సముద్రస్య దుష్ప్రాపం పరం పారం ప్రాప్తుమిచ్చతి. రామార్థం శ్రీరాముని కొరకు, వానరార్థం చ వానరుల కోసం కూడా దుష్కరం కర్మ కఠినమైన కార్యాన్ని చికీర్షన్ చేయగోరిన వాడే దుష్ప్రాపం చేరుటకు కష్టమైన సముద్రస్య పరంపారం సముద్రం యొక్క అవతలి ఒడ్డును ప్రాప్తుమిచ్చతి చేరగోర్చున్నాడు అంటూ వింటూ ఉన్నారు. పరులకు అసాధ్యమైన ఈ దుష్కర కార్యాన్ని చేవూనాడు ఈ వానర వీరుడు. శ్రీరాముడి కోసం, వానరుల కోసం ఇతడు సముద్రం యొక్క అవతలి ఒడ్డును చేరగోరుతున్నాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇతి విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. ఇలా విద్యాధరులు, మహాత్ములు పలికిన ఆ వచనాలను విని పర్వతం పైన మహాకాయుడైన హనుమంతుణ్ణి చూశారు. దుధువే చ సరోమాణి చ కంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతోయదః. ఆ స్వామి ఇక పవనసూనుడైన హనుమంతుడు తన రోమాలను విదిలించాడు. అటూ ఇటూ ఊగాడు. గొప్పదైన మేఘధ్వని లాంటి ధ్వని కలిగేలాగా గర్జించాడు. అనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం రోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం. హనుమన్న ఆకాశంలోకి పైకి ఎగరబోతూ రోమభరితమై ఆవుతో ఒక రూపంలో ఉన్న తన వాలాన్ని గరుక్మంతుడు పెద్ద సర్పాన్ని విదిల్చినట్టుగా విదిల్చాడు. తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. మహావేగంతో పోతున్న అతని పృష్ఠభాగం పైన వంకరగా ఉన్న వాలము గరుడుతోటి తీసుకుని వెళ్ళబడుతున్న మహాసర్పంలాగా కనిపిస్తూ ఉంది. బాహూ సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ ససాదచ కపిహి కట్యాం చరణో సంచుకోచచ. స్వామి హనుమంతుడు పెద్ద ఇనుప గుదలాగా ఉన్న, గుదియలాగా ఉన్న తన రెండు బాహువులను కూడా స్తంభింపజేశాడు. నడుమును సన్నగా అయ్యేలాగా చేశాడు. పాదాలను కూడా ముడుచుకొని ఇక పైకి ఎగరడం కోసమని ఊపిరిని బిగబట్టి పాదాలను ముడుచుకొని బాహువులను స్తంభింపజేసి సిద్ధపడ్డాడు. సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్తత్వం తథా వీర్యమావివేశ సవీర్యవాన్. మహాశోభవంతుడైన ఈ పరాక్రమశాలి అయిన హనుమ తన రెండు భుజాలను, కంఠాన్ని బిగేబట్టి గొప్ప ఉత్సాహంతో, గొప్ప బలంతో, గొప్ప పరాక్రమంతో ముందుకు వెళ్ళాలి అని కావలసిన విధంగా సన్నిధుడవుతూ ఉన్నాడు. మార్గమాలోకయన్ దూరాదూర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణానాకాశమవలోకయన్. ఈ స్వామి హనుమంతుడు దూరంగా ఎదురుగా ఉన్న దారిని చూస్తూ పైకి ఆకాశం వంక చూస్తూ దృష్టిని ప్రసరింపజేసి తన హృదయంలో ప్రాణవాయువును బిగపట్టాడు. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపి కుంజరః నికుంచ కర్ణో హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠ
ఇదం వచనమబ్రవీత్. తన చరణాలను పర్వతంపైన దృఢంగా నిలిపాడు అంజనాతనయుడు. రెండు చెవులను సంకోపింపచేసి మహాబలంతో ఎగరబోతూ అంగదుడు, జాంబవంతుడు ఇతర వానర వీరులతోటి స్వామి ఇలా పలికాడు. యథా రాఘవ నిర్ముక్తః సరః స్వసన విక్రమః గచ్చేత్ తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. యథా రాఘవ నిర్ముక్తః సరః స్వసన విక్రమః గచ్చేత్ తద్వత్ రావణ పాలితాం లంకాం గమిష్యామి. నేను ఎలా వెళ్తాను అంటే, శ్రీరామునిచే విడవబడిన బాణం ఎలా అయితే వాయువేగం కలిగి ఏ రీతిగా అయినా చుచ్చుకుపోతుందో, అలా రావణుడు పాలించే లంకకు నేను అలాగే వెళతాను, నేను రాముడి బాణంలాగా వెళతాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు హనుమన్న. నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. లంకాయాం తాం జనకాత్మజాం యదిహి న ద్రక్ష్యామి అనేనేహి వేగేన ఏవ సురాలయం గమిష్యామి. ఒకవేళ ఆ లంకలో నాకు సీతమ్మ కనిపించకపోతే అదే వేగంతో నాకలోకానికి అంటే స్వర్గానికి కూడా వెళ్తాను. యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్య కృతశ్రమః బద్ధ్వా రాక్షస రాజానాం ఆనయిష్యామి రావణం. త్రిదివే వా సీతాం న ద్రక్ష్యామి యది అకృతశ్రమః రాక్షస రాజానాం రావణం బద్ధ్వా ఆనయిష్యామి. ఒకవేళ స్వర్గంలో కూడా ఆ తల్లి సీతమ్మను కనుక కనుక్కోలేకపోతే అలసట అనేది ధ్యానించక నేను దానవరాజైన రావణుణ్ణి బంధించి చేస్తాను. సర్వథా కృత కార్యోహం కార్యో అహం ఏష్యామి సహ సీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం. ఏ రీతిగా అయినా సరే నేను తలపెట్టిన కార్యాన్ని సాధించి సీతమ్మను చూసి తీసుకొని వస్తాను, లేదా రావణ సహితంగా ఔషధ పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చినట్టుగా లంకనే పెళ్ళగించి తీసుకొస్తాను. ఏవముక్త్వాతు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాథ వేగేన వేగవాన విచారయన్ సువర్ణమివ చాత్మానం మేనేస కపికుంజరః. హనుమంతుడు అందరితోటి ఇలా పలికి ఇక ఏమి ఆలోచించకుండా మరొక్క మాట లేకుండా మహావేగంతో ఆకాశానికి ఎగిరాడు. ఆ ఎగిరేటప్పుడు తనను తాను గరుక్మంతుడిగా భావించుకున్నాడు. సముత్పతతితం స్మిస్తూ వేగాతే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. అలా ఆ స్వామి మిక్కిలి వేగంతో ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే కొండ మీద ఉన్న చెట్లన్నీ కూడా తమ కొమ్మలన్నిటినీ వంచుకొని ఆ స్వామి వెనకాల గాలిలో ఎగిరిపోయాయి. సమత్త కోయష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నోరు వేగేన జగామ విమలేంబరే. అలా ఆ స్వామి వివిధమైన పక్షులతోటి పుష్పాలతోటి ప్రకాశిస్తున్న అక్కడి వృక్షాలు హనుమ తన తొడల వేగంతో పైకి ఎగిరేలా చేస్తూ అంత వేగంతో ఆ నిర్మలాకాశంలో పయనిస్తూ ఉన్నాడు. ఊరు వేగోద్ధతా వృక్ష ముహూర్తం కపిమన్వయుహు ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. చాలా దూరం ప్రయాణానికి బయలుదేరిన బంధువును
వెంట వెళ్తూ సాగనంపే బంధువుల్లాగా ఆ స్వామి యొక్క తొడల వేగంతో పైకి లేచిన వృక్షాలు 2 క్షణాల కాలం ఆయన్ను అనుసరించి ఆ తర్వాత అనుసరించి వెళ్ళాయి. తమోరు వేగోన్మథితాః సాలాః చ అన్యేన గోత్తమాః అనుజగ్ముః హనుమంతం సైన్యాః ఇవ మహీపతిం. ఆ హనుమంతుడి ఊరుల వేగానికి పైకెగిరిన మధ్య చెట్లను మిగతా పెద్ద వృక్షాలన్నీ కూడా అనుసరించాయి. సైన్యము మహారాజు వెళ్తుంటే ఎలా అయితే అనుసరిస్తుందో అలా అనుసరించాయి. సుపుష్పితాగ్రైః బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారః బభూవ అద్భుత దర్శనః. ఇలా అద్భుతంగా పూసిన బోలెడు వృక్షాలు తన చుట్టూ తిరుగుతూ ఉంటే హనుమంతుడు పర్వతం వంటి ఆకారంతో మహాద్భుతంగా రాజిల్లాడు. సారవంతః అథః యే వృక్షాః న్యమజ్జన్ లవణాంభసి భయాత్ ఇవ మహేంద్రస్య పర్వతాః వరుణాలయే. ఇంద్రుడి భయంతో కొండలు సముద్రంలో మునిగి దాక్కున్నట్టుగా ఎంతో సారవంతమైన పెద్ద పెద్ద వృక్షాలు తమ బరువుతోటి ఎక్కువ దూరం పోలేక సముద్రంలో పడిపోయాయి. సనానా కుసుమైః కీర్ణః కపిస్సాంకుర కోరకైః సుశుభే మేఘ సంకాశః ఖద్యోతైరివ పర్వతః. ఆ చెట్లన్నీ కూడా చిగుళ్లతోటి మొగ్గలతోటి వివిధ పుష్పాలతోటి నిండి మేఘంలాగా ప్రకాశిస్తున్న ఆ హనుమంతుడితో కూడి మిణుగురు పురుగులతో రాత్రికాలంలో ప్రకాశించే కొండలాగా చూడముచ్చటగా అనిపిస్తూ ఉన్నాయి.